चंद्रबाबु दत्तपुत्रुडु पवन कल्याण की सीएम जगन सवाल स्वीकरिंचे दम्मु धैर्यं उंदा अनि पश्चिम एम्मेल्ये वेलंपल्ली श्रीनिवासराव प्रश्निंचारु। सिंगिल गा पोटी चेसे दम्मुंदा अनि सीएम अडिगिते ए ओक्करु समाधानं चेप्पे परिस्थिति लेदन्नारु। ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నందునే సింగిల్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం తమకు ఉందన్నారు। గతంలో దిక్కుమాలిన కబ్జా పాలన చేశారు కాబట్టి పొత్తులు ఎత్తులు కావాలని విమర్శించారు। రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆదర అభిమానాలతో 175 స్థానాల్లో వైసీపీ గెలుపు ఖాయమని ధీమ వ్యక్తం చేశారు। సంక్షేమం కోసం పని చేస్తున్నాం, ప్రజలకు మంచి చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు పని చేస్తున్నారు। నిన్న జగన్ మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబుకి దత్తపుత్రుడికి మీకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని చెప్పి సవాల్ విసిరారు। ఆ సవాల్ చంద్రబాబు స్వీకరిస్తాడా, పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారా, నారా లోకేష్ స్వీకరిస్తాడా, భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుందా, కమ్యూనిస్ట్ పార్టీ స్వీకరిస్తుందా? 175 నియోజకవర్గాల్లో నేను సింగిల్ గా పోటీ చేస్తున్నాను, మీకు సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఉందా అని చెప్పని ముఖ్యంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ సవాల్ ఇస్తాడు। ఆ సవాల్ స్వీకరించే పరిస్థితి చంద్రబాబుకి గాని నారా లోకేష్ గాని దత్తపుత్రుడికి పవన్ కళ్యాణ్ గారికి ఉందా అని చెప్పి నేరుగా కోరుకుంటుంది। ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎంత కాన్ఫిడెంట్ గా అంటే నేను 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాను, సింగిల్ గా పోటీ చేసే దమ్ము ఉందని అడిగితే ఆ సవాల్ని ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు। ఎందుకంటే పరిపాలన మంచిగా చేశాం కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు। మీరంతా చేసింది దిక్కుమాలిన పరిపాలన, అదే విధంగా ల్యాండ్ గ్రాఫింగ్ పరిపాలన, మీరు కబ్జాలు చేసే పరిపాలన, అవినీతి పరిపాలన చేశారు కాబట్టి మీకు పొత్తులు ఎత్తులు పై ఎత్తులు కావాలి। కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారైనా, నాన్న ఆశీర్వాచనాలు, దేవుడి దయ, మీ యొక్క దీవెనలు అని చెప్పని ఆ నమ్మకంతోనే 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ఎందుకంటే నిన్న చూసాం ఏదో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అమ్మవారికి చేరవడం ఏంటి, ఆ చీర కోసమేమో ఇది నా నియోజకవర్గం నాకు రావాలని చెప్పని దబాయించి అధికారులు దబాయించి చీరను తీసుకెళ్లాడు। మళ్ళీ ఆ చీరను తీసుకెళ్లి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆగ్రహించడం, పవన్ కళ్యాణ్ తీసుకెళ్లి ఆ చీర మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చూసాం। ఎందుకంటే వీళ్ళకి నీచి రాజకీయాలు తప్ప ఏ ఒక్కరికి కూడా ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు ఎవరికి కూడా। ప్రతి రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఏదో ఫోటోలో కనబడడం లేదని చెప్పి అనుకుంటాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మీరు గత 5 సంవత్సరాల్లో మీరు నువ్వు చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముగ్గురు కలిసి పనిచేశారు కదా, ముగ్గురు కలిసి ఒకే మంచం మీద పడుకున్నారు కదా, ఒకే కంచంలో తిన్నారు కదా, మరి అప్పుడు చేయలేని పనులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయగలుగుతున్నారు? ఈ రోజు కోవిడ్ కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా గానీ ఎక్కడ కూడా వాటిని అడ్డు అని చెప్పకుండా అందరికీ ఒక పక్క సంక్షేమం అందిస్తున్నాడు, ఒక పక్క అభివృద్ధి చేస్తున్నాడు కావాలని చెప్పాలంటే ఈ రోజు మన 43 డివిజన్లు చెప్పాలంటే సుమారు 20 కోట్లు భయపడి అభివృద్ధి జరిగింది 43 డివిజన్లు. ఇంకా అవసరం ఉంది, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా నెరవేర్చడం తప్పకుండా। ఎందుకంటే ప్రతిది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, ట్రైన్లు వేస్తున్నాం, దీర్ఘకాలికంగా ఉన్న ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ చేస్తున్నాం, అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం। ఈ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళంతా దిక్కుమాల పరిపాలన దోచుకోవడం తప్ప వాళ్ళు దేనికి పనికిరారు। నేను ఒకటి చెప్తాను, ఈ జనసేన నాయకులు కూడా విజయవాడలో ఉన్న జనసేన నాయకులకి మీరు బుద్ధి తెచ్చుకోండి, పనిచేయండి, ఈ యదవ పనులు మాని ప్రతిరోజు కూడా విమర్శిస్తాం అంటే మీ బతుకు విమర్శలకు సరిపోద్దు తప్ప ఎప్పుడు కూడా రాజకీయాల్లో మీరు కార్పొరేటర్ కూడా గెలవలేరని చెప్పి మాత్రం మేము కూడా చెప్పగలుగుతాం। రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ కి జనం పట్టం కడతారని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ధీమ వ్యక్తం చేశారు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు జగన్ అన్నకు ఆశీస్సులు అందజేస్తున్నారని తెలిపారు। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మైలవరం నియోజకవర్గ పరిధిలోని జీ కొండూరు మండలం కవలూరు గ్రామంలో కొనసాగింది। ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు। సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన వారికి అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని తెలిపారు। రానున్న ఎన్నికల్లో తిరిగి జగన్కే జనం పట్ట కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు। వసంతకృష్ణ ప్రసాద్ కు కవలూరు వాసులు సాదర స్వాగతం పలికారు। విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా జరుగుతున్నాయని, అభివృద్ధి పరుగులు పడుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు। నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పారు। గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో నియోజకవర్గంలో ఏం చేశారు, వైసీపీ 4 ఏళ్ల పాలనలో అభివృద్ధి ఎలా జరుగుతుందనేది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు। 19వ డివిజన్ లబ్బిపేటలో దాదాపు 70 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డివిజన్ కార్పొరేటర్ రేహాన నాహిద్తో కలిసి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు। అనంతరం మేయర్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు। నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు। కాంట్రాక్టర్లకు డబ్బులు రాక పనులు జరగటం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు। నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో చూడాలన్నారు।
కళ్ళున్న కబోధుల్లా వ్యవహరించవద్దని సూచించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోతే అసలు ఆ నియోజకవర్గాన్ని పట్టించుకునేవారు కదని, నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసేవారని విమర్శించారు. కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తానికి సమప్రాధాన్యతగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఓడిపోయినా సరే వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో అసత్యాలు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. వారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో తిరిగి వైసీపీనే అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఈరోజు 5 శంకుస్థాపనలు కానీ ఓపెనింగ్లు కానీ చేసుకోవడం జరిగింది. ఇందులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఎవరైతే మన తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారో దేవినేని అవినాష్ గారు నిత్యం ప్రజలతోటి ఉంటూ ప్రతిరోజు గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా అని కానీ అంతకుముందు గుడ్ మార్నింగ్ విజయవాడ అని కానీ ప్రతిరోజు వెళ్ళటం జనాల్లో తిరగటం జనాలకి ఏం కావాలి వాళ్ళకి ఇంకా మనం ఏం స్పెషలిటీస్ కల్పించగలము వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అన్నది ప్రతి విషయం కనుక్కొని ఈరోజు వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు దేవినేని అవినాష్ గారు పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద ఈరోజు ఎంతో కృషి చేస్తున్నారు. నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి దేవినేని అవినాష్ గారు వెంటే ఉంటూ నిత్యం విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు వెళ్లే విధంగా ఈరోజు చర్యలు అనేవి తీసుకోబడుతున్నాయి. ఆ రకంగా ఈరోజు 70 లక్షలు వ్యయంతో 5 కార్యక్రమాలు అన్నది మనం మొదలు పెట్టుకున్నాం. అందులో ఒకటి శంకుస్థాపన, మిగతా ఇంకొకటి కూడా చిన్నది ఉంది 6 లక్షలది, అది శంకుస్థాపన అవుద్ది. రేపు ఎల్లుండో రెహానా గారు దాన్ని కొబ్బరికాయ కొట్టి అది కూడా రోడ్డు కూడా స్టార్ట్ చేశారు. అలాగే భవనారాయణ స్ట్రీట్ ఒకటి, క్రాస్ రోడ్స్, హనుమంతయ్య హాస్పిటల్ రోడ్డు ఒకటి, ప్రగతి నగర్ రోడ్డు ఒకటి, ఇందులో గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా 3 పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకటి శంకుస్థాపన చేశాము, ఇంకొకటి ఇప్పుడు ఓపెనింగ్ చేసుకున్నాము. అలాగే ఇంకొకటి కూడా మనకి కలవట్లు డ్రైన్లు పూర్తి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు ప్రతి ఇంటికి గారు వెళ్ళి, ప్రతి కాలనీకి గారు వెళ్ళి స్థానికంగా ఇంకా మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజానికానికి ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు రాకపోతే వాళ్ళందరి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చే విధంగా మొన్న ఏదైతే మేము పాదయాత్ర చేసామో దానికి అనుగుణంగా ఈరోజు దాదాపుగా 70 లక్షల రూపాయలతో గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానికంగా ఉన్న ప్రజానికం, అనేక సార్లు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కానివ్వండి, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ కానివ్వండి, అప్పుడున్న మేయర్ కి అనేక సార్లు చెప్పుకున్నా వాళ్ళు చేయలేని పని, వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయవాడ నగర పాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉందో దానికి అనుగుణంగా మేము ఈరోజు అన్ని రోడ్లు గారు పూర్తి శంకుస్థాపన చేసి పూర్తి చేసే విధంగా మేము వెళ్తాం గారు జరుగుతాం. ఈరోజు వాళ్ళందరు గారు అంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్షేమం కాదు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయని చెప్పని, వాళ్ళకి నిజంగా సిగ్గుంటే ఎక్కడో అక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం రండి, 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 500 కోట్లు ప్రతి డివిజన్ లో గారు 10 కోట్లకి తగ్గకుండా మేము అభివృద్ధి కార్యక్రమాలు, అదే విధంగా 1000 కోట్లు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రజానికానికి అందించే కార్యక్రమం అందించే పనులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే జరుగుతున్నాయి. ఈరోజు మేము ఆ విధంగా అన్ని మంచి కార్యక్రమాలు కాబట్టి చేస్తున్నాం కాబట్టి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు, 175కి 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఉందా అని చెప్పని. నిజంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక పక్క సంక్షేమ పథకాలు, మరోపక్క అభివృద్ధి అనేది ఈరోజు ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చూస్తే జనాలందరికీ కూడా చాలా చక్కగా, ఒక పక్క మమ్మల్ని అడగటమే కాదు అది నెరవేర్చే విధంగా సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు సచివాలయ నిధులతో సహా ఈరోజు అడిగిన పని వెంటనే చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడున్న అవినాష్ గారిని ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఆదరిస్తూ, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని ప్రతి మహిళా పెద్దలు దీవిస్తున్నారు. తప్పకుండా ఏదైతే ప్రజలందరూ మా మీద నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ రకంగా దీవిస్తున్నారో రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు సీఎంగా, ఇక్కడున్న అవినాష్ గారిని అత్యంత మెజార్టీకి గెలిపించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్తూ సెలవు. అమెరికన్ హాస్పిటల్ అలాగే లబ్బిపేట వివిధ ప్రాంతాల్లో మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్న ఆధ్వర్యంలో దగ్గరుండి మరి ప్రజానికం ఏదైతే అడుగుతున్నారో మరి గడప గడపలో కూడా
అన్నకి ఏ విధంగా అయితే పలానా రోడ్డు కావాలి, పలానా డ్రైన్స్ కావాలి, పలానా కల్వర్ట్స్ ఇబ్బందిగా ఉన్నాయి అక్కడ లేక అని చెప్పుకోవడం, మరి గడప గడపలో అలాగే మరి కొన్ని జనరల్ ఫండ్స్లో అన్నీ కలిపి దాదాపుగా 70 లక్షల వర్క్స్ ఈ గత 2 నెలల్లోనే మరి మా డివిజన్లో జరిపించడం నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్ప ఇంకెక్కడా కూడా జరగదు. మరి సంక్షేమం ఏ విధంగా అయితే ప్రజల్లో దూసుకువెళ్తుందో అదేవిధంగా మరి అభివృద్ధిలో కూడా ఎక్కడా తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాము. నిజంగా మేము రేపు జనాల దగ్గరికి ఏ మేము ఏం చేస్తాము అని కాకుండా మేమేం చేశాము, మేము ఇవన్నీ చేశాము అని ప్రజల దగ్గర ధైర్యంగా చెప్పుకోగల ఒక కారణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఇచ్చినందుకు మేమందరం కూడా మరి జగన్ అన్న అడుగుల్లో ముందుకు వెళ్తామని చెప్పి, అలాగే రాబోయే రోజుల్లో మరి 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన మనిషి ఏమీ చేయలేనితనం మనం అందరం కూడా చూసాము. మరి 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉండి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఇవన్నీ కూడా చేయలేదు. మరి కేవలం ఒక 2-2.5 సంవత్సరాల్లోనే మరి మా అవినాష్ అన్న ఇన్ఛార్జ్గా ఉండి ఎన్నో పనులు, ఎన్నో కోట్ల పనులు మరి తూర్పు నియోజకవర్గంలో ఇవన్నీ కూడా చేయడం మేము అందరం కూడా కళ్ళారా చూస్తున్నాము. నందిగామ చందర్లపాడు మండలాలకు సాగర్ జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చన్నమూలు సైదులు డిమాండ్ చేశారు. ఈ మండలాల్లో సుమారు 5 ఎకరాల సాగునీరు అందక మిర్చి, పసుపు, పత్తి, మొక్కజొన్న వేసిన రైతులు పంటలు ఎండిపోవడంతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులు చేతికొచ్చినటువంటి పంట మొక్కజొన్న, మిర్చి, పసుపు చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపున వైరస్ సోకి మొత్తం దిగుబడులు తగ్గిపోయి రైతులు నష్టపోతూ ఉంటే ఉన్నటువంటి అరాకొరా పంట అయినా సరే ఈ రోజున సాగునీటి వసతి లేక రైతాంగం పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితుల్లో రైతాంగం నష్టపోతూ ఉంది. అందుకని ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, సాగర్ జలాలని 15వ తారీఖు దాకా తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సాగునీరు కల్పించేదానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈలోపు ఎంత దురదృష్టకరం అంటే గత ప్రభుత్వం ఈ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి దాదాపుగా 15,000 ఎకరాలు 3 మండలాలు ఆయకట్టు ఉన్నటువంటి వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు లేక నిర్వహణ సరిగా లేక మూలనబడినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో 7 కోట్ల రూపాయలు మరమ్మతులకి కావాలని చెప్పేసి బడ్జెట్ వేస్తే ఆ ప్రభుత్వం 7 కోట్లు కేటాయించి దాన్ని మరమ్మతులు చేయకుండానే దిగిపోయింది. కొత్తగా వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా కానీ ఇంతవరకు చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు మేము రైతాంగాన్ని ఆదుకుంటాం, ఇది రైతు ప్రభుత్వం అని చెప్పేసి, మరి 15,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణకు ఉన్నటువంటి వేదాద్ర ఎత్తిపోతల పథకానికి 7 కోట్లు కూడా కేటాయించకుండా మరమ్మతులు చేపట్టకుండా రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి మీ ప్రభుత్వం ఎట్లా రైతు ప్రభుత్వం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రైతు సంఘంగా మేము అడుగుతున్నాం. నీ కాలువ నీళ్ళు రాక మెరదం అట్లా వెళ్ళిపోతుంది, నీ ఎర్రనల్లి ఎక్కువైంది, నీళ్లు లేక మొన్న వదిలిన కాలువ కూడా 24 గంటలే వచ్చింది, నీళ్ళని ఎండిపోతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కాలువ నీళ్ళు మాకు వదలాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి పంటలు వేసినామండి, మరి పసుపు మొక్కజొన్న వేసామండి, అయితే నీళ్ళు లేక ఇప్పుడు 45 రోజులు బట్టి నీళ్ళు రావట్లేదండి. మరి దయచేసి మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి నీళ్ళు తెప్పించే విధంగా మాకు ఎండిపోవాలండి. తొందరగా మీరు ఏదన్నా దీన్ని కలగజేసుకొని మీరు మాకు ఇస్తే మాకు న్యాయం జరిగిద్దండి. పంట అరకొర పంటనండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.